థ్యాంక్ యూ యాసిన్. దయచేసి మీ అందరికీ ఒక విజ్ఞప్తి, కాసేపు మేము ప్రోగ్రామ్ని పాజ్ చేయాల్సి వస్తుంది. అక్కడ బ్యారికేడ్స్ దగ్గరికి చాలామంది వచ్చేసి సఫకేట్ అయిపోతున్నారు. మీ ప్రాణాలు కూడా చాలా ముఖ్యం, మీకోసం ఇళ్లలో చాలామంది ఎదురు చూస్తున్నారు. వీ డోంట్ వాంట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ టు హ్యాపెన్ టుడే. సో దయచేసి వెనక్కి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పోలీస్ వాళ్ళకి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇంకొంచెం మీరందరూ వెనక్కి మూవ్ అవ్వాలి. బ్యారికేడ్స్ దగ్గరకు వచ్చేసారు అందరూ, దయచేసి వెనక్కి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కాసేపు మేము ఒక 5 నిమిషాల పాటు పాజ్ తీసుకొని మళ్ళీ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తాము. ఈలోపు మీరందరూ కొంచెం వెనక్కి వెళ్ళి సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్. రెండు వైపులా బ్యారికేడ్స్ దగ్గర చాలామంది ముందుకు వచ్చేసారు, దయచేసి కాస్త వెనక్కి వెళ్ళండి ప్లీజ్. పోలీస్ వాళ్ళకి సహకరించండి ప్లీజ్, దయచేసి కాస్త వెనక్కి వెళ్ళండి. చాలామంది కుర్చీలు ముందుకు తీసుకురావడం కనిపిస్తుంది ప్లీజ్. అందరూ సెటిల్ అయ్యారని ఆశిస్తున్నాము ప్లీజ్. అలాగే జిమ్మీ కెమెరా దగ్గర కూడా విపరీతంగా జనాలు ఉండటం వల్ల వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఎందుకంటే లైవ్ ఇవాళ TV9, TV1, మా NTV వనిత అందరూ ఇవ్వాలి అంటే మీరందరూ కోఆపరేట్ చేయాలి ప్లీజ్. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, దయచేసి మీరు రిక్వెస్ట్ అండి పోలీస్ తరఫు నుంచి. మీరు దయచేసి మీరు ముందుకు రావద్దు, ముందుకు వస్తే కనుక తొక్కిసలాడు జరుగుతుంది, తర్వాత మీకే నష్టం జరుగుతుంది. మీ ప్రోగ్రాము నీట్గా జరగాలి అంటే సహకరించాలి, సహకరించకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. మీరు వెనక జరిగితేనే ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ అవ్వదు. దయచేసి వెనక జరిగిన అందరు మా సహనాన్ని పరీక్షించవద్దు మీరు దయచేసి. వెనకకి జరగండి అందరు, దయచేసి వెనక జరగండి. మీరు ఒక మెసేజ్ తీసుకోవడానికి వచ్చారు, ఆ మెసేజ్ మీరు తీసుకుంటారా తీసుకోరా? మనం ప్రోగ్రామ్ బిగినింగ్లోనే ఒక ఓత్ తీసుకున్నాము. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అనే మీరు క్రమశిక్షణతో ఉంటారు అని ఆ మాటకి కట్టుబడి నాకు ఇక్కడి నుంచి కనిపిస్తుంది వెనకాల రోజులో చాలామంది చాలా పద్ధతిగా కూర్చొని ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కొంచెం డిసిప్లిన్ పాటించి వెనక్కి వెళ్ళినట్టయితే కార్యక్రమం సజావుగా నిర్వహించేటువంటి అవకాశం మాకు కలుగుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీ అమ్మా నాన్నలకి మేము బాధ్యులం అవుతాము. మీరు మీ మీద మీ పక్కన ఉండే వాళ్ళ మీద బాధ్యత తీసుకొని దయచేసి ఎవ్రీబడి టు ప్లీజ్ క్రమశిక్షణ పాటించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.